మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గేట్ రెండు వేల ఇరవై మూడు పేపర్లోని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని సాల్వ్ చేయబోతున్నాం ఈ ఛానల్కి మొట్టమొదటిసారి వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వారి విజయానికి పునాది నిర్మించండి ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా కంప్యూటర్ గారు మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ సో మీరు ఈ క్వశ్చన్ని స్వయంగా సాల్వ్ చేద్దామనుకున్నట్లయితే ఈ వీడియోని పోస్ట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే గివెన్ గివెన్ ఎ ఫేర్ సిక్స్ ఫేస్ డాష్ వేర్ ద ఫేస్ ఇస్ లేబుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ వాట్ ఈస్ ద ప్రాబలిటీ ఆఫ్ గెటింగ్ వన్ ఆన్ ద ఫస్ట్ ఆల్ అండ్ ఆఫ్ ద డైస్ అండ్ ఫోర్ ఆన్ ద సెకండ్ రోల్ అంటే మనకి ఒక డైస్ అనేది ఇవ్వడం జరిగింది లెట్సే దిస్ ఈజ్ ద డైస్ మనకి ఈ డైస్ ఇచ్చారనుకుందాం సో మనకు అందరికీ తెలుసు ఒక డైస్ మీద ఆరు నెంబర్లు ఉండటం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో వీడేం అడుగుతున్నాడంటే మనం ఒక ఫస్ట్ టైం డైస్ రోల్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఒకటి రావాలి సెకండ్ టైం వచ్చేసి మనకి నాలుగు రావాలి సో ఈ వచ్చే పాజిబిలిటీ ఆర్ ఇలా వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడుగుతున్నాడు మనం ముందుగా ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దీని యొక్క ఫార్ములా తెలుసుకుందాం ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ముందుగా ఇక్కడ టోటల్ ఎన్ని విధాలుగా రావచ్చు చూద్దాం ఫస్ట్ డై డైస్ రోల్ చేసినప్పుడు మనకి ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఆరు రావచ్చు అంటే టోటల్గా మనకి ఫస్ట్ టైం ఆరు విధాలుగా వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ సెకండ్ టైం వేసినప్పుడు కూడా మనకి టోటల్గా ఆరు విధాలుగా వచ్చే ఛాన్స్ ఉంది అంటే టోటల్గా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే రెండుసార్లు మనం డైస్ నిశ్చిస్తున్నట్లయితే మనకి ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు విధాలుగా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇది మనం పెర్మిటేషన్ కాంబినేషన్స్లో నేర్చుకుంటాం ఎన్ని విధాలుగా అనేది సో మనకి ఇక్కడ వచ్చేసి మనం టోటల్గా ముప్పై ఆరు విధాలుగా రావచ్చు కానీ మనకి అందులో ఒకటే ఫేవరబుల్ అవుట్కమ్ ఉంది అది ఏంటంటే వన్ అండ్ ఫోర్ కాబట్టి మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అది వన్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ విచ్ ఈస్ థర్టీ సిక్స్ అంటే ఇక్కడ మన సరైన ఆప్షన్ ఏ వన్ అపాన్ థర్టీ సిక్స్ అనేది ఇంకా సరైన జవాబు ఇప్పుడు మరో ప్రశ్నకు వెళ్తాం ఈ ప్రశ్నని మీరు చదివినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సర్వే అనేది కండక్ట్ చేశారు అందులో అరవై ఐదు శాతం మందికి అరవై ఐదు శాతం మందికి వాళ్ళు పొగాకుని తాగకుండా ఉండండి అని చెప్పేసి అడ్వైజ్ చేశారు నిజానికి పొగాకు తాగడం ఎంతో హానికరం కాబట్టి మీరంతా కూడా ఎవరైనా మీలో ఎవరైనా పొగాకు తాగే వాళ్ళు ఉన్నట్లయితే దాన్ని మాణవేయండి తక్షణమే ఓకే కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అయితే ఆ సర్వే చేసిన తర్వాత ముగ్గురులో ప పది మంది ఆపేయడానికి అటెంప్ట్ చేశారు అంటే వాళ్ళు పూర్తిగా ఆపేయలేదు కేవలం అటెంప్ట్ మాత్రమే చేశారు అయితే ఈ ఇన్ఫర్ని ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ లాజికల్గా కరెక్ట్ అవ్వచ్చు అనేది మన ప్రశ్న అయితే ముందుగా ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ ద్వారా వెళ్దాం మొదటి ఆప్షన్ వచ్చినట్లయితే మనం కలర్ ఇక్కడ వేరే తెచ్చుకుందాం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రెడ్ పెట్టుకుందాం సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎ మెజారిటీ ఆఫ్ ద టొబాకో యూజర్స్ హూ ఆర్ అడ్వైజ్ టు స్టాప్ కన్జ్యూమింగ్ టొబాకో మేడ్ అండ్ అటెంప్ట్ టు సో ఇక్కడ ముందుగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి అరవై ఐదు శాతం మందికి టొబాకో వదిలేమని చెప్పారు అంటే వంద మంది ఉన్నట్లయితే అందులో అరవై ఐదు మందికి అడ్వైజ్ చేశారు అడ్వైస్ చేశారు అండ్ అలాగే అందులో ముగ్గురిలో పది మంది ఆపడానికి అటెంప్ట్ చేశారు ముగ్గురులో పది మంది అంటే వందలో ఎంతమంది ఉంటారు ముప్పై మంది అంటే వందలో ముప్పై మంది అటెంప్ట్ టు స్టాప్ అటెంప్ట్ టు స్టాప్ అంటే వదిలేయడానికి అటెంప్ట్ చేశారనమాట అంటే అరవై ఐదు మందికి అడ్వైస్ ఇస్తే అందులో ముప్పై మంది ఆపడానికి ట్రై చేశారనమాట అంటే ఇక్కడ మెజారిటీ వాళ్ళు చేసినట్టు కాదు ఎందుకంటే ముప్పై మంది ఆపడానికి స్టాప్ చేశారు ఎంతమంది ఆపడానికి స్టాప్ చే ఎంతమంది ఆపడానికి అటెంప్ట్ చేయలేదు ముప్పై మంది మాత్రమే అటెంప్ట్ చేశారు ఎంతమంది అటెంప్ట్ చేయలేదంటే ముప్పై ఐదు మంది అంటే ముప్పై ఐదు మంది ఏమో అసలు అటెంప్టే చేయలేదు టెంప్టే చెయ్యలేదు అంటే ముప్పై పెద్దదా ముప్పై ఐదు పెద్దదా ముప్పై ఐదు అనేది ముప్పై కంటే పెద్దది అంటే అరవై ఐదు మందికి నువ్వు ఆపరా తా తాగడం అంటే అందులో ముప్పై ఐదు మంది అసలుకి నేను తాగడం ఆపేయాలని కూడా ఆలోచన రాలేదు అంటే ముప్పై ఐదు మంది అటెంప్టే చేయలేదు కానీ ముప్పై మంది మాత్రం అటెంప్ట్ చేశారు వాళ్ళు పూర్తిగా మానేశారో లేదో అది మనకు తెలీదు వాళ్ళు అటెంప్ట్ అయితే చేశారు ఎందుకంటే పొగ తాగడాన్ని మానేయడం అది ఒక ఒక యుద్ధం అన్నమాట ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కానీ ముప్పై మంది అయితే కనీసం వాళ్ళ అటెంప్ట్ అన్న చేశారు అయితే ముప్పై ఐదు మంది అటెంప్ట్ చేయనే కూడా చేయలేదు అంటే ఇది మెజారిటీ ముప్పై ఐదు అనేది ముప్పై కంటే ఎక్కువ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేడ్ అన్ అటెంప్ట్ సో అనేది ఇదే అబద్ధ స్టేట్మెంట్ ఎందుకు ఎందుకంటే ముప్పై మంది మాత్రమే అటెంప్ట్ చేశారు ముప్పై మంది అటెంప్టే చేయలేదు అంటే ఇది ఎక్కువ మంది ఎక్కువ మంది అటెంప్ట్ చేయలేదు సో మనం ఇక్కడ ఇది తప్పు ఆప్షన్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మెజారిటీ ఆఫ్ టొబాకో యూజర్స్ హూ ఆర్ అడ్వైజ్ టు స్టాప్ కన్జ్యూమింగ్ టొబాకో డిడ్ నాట్ అటెంప్ట్టు యూస్ సో అంటే ము అరవై ఐదు మందికి అటెంప్ట్ చేస్తే ముప్పై ఐదు మంది అయితే అసలు అటెంప్టే చేయలేదు అండ్ ఇది కరెక్ట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముప్పై కంటే ముప్పై ఐదు పెద్దది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు అసలుకి ప్రొగా తాగడం ఆపనే ఆపలేదు ఇక్కడ ఆప్షన్ సి చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టొబాకో యూజర్స్ సక్సెస్ఫుల్లీ స్టాప్ కన్జ్యూమింగ్ టొబాకో మనకి ఆల్రెడీ ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అయినా మనం మిగతా ఆప్షన్ కూడా చెక్ చేసుకున్నది అది కరెక్టో కాదు అనేది అది ఇక్కడ వీడు ఏమంటున్నాడు ముప్పై శాతం మంది సక్సెస్ఫుల్గా ఆపేశారు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే అక్కడ క్వశ్చన్లో ఏమిస్తున్నాడు అంటే వాడు కేవలం ముప్పై శాతం మంది ఆపడం ట్రై చేశాడని చెప్పాడే కానీ ఖచ్చితంగా ఆపేశారు అని చెప్పలేదు ముప్పై మంది కేవలం ఒక ఒకసారి అనుకున్నారు సర్లే తాగితే మనకి హెల్త్ పోతుంది మళ్ళీ ఫ్యూచర్లో క్యాన్సర్ రావచ్చు అనేసి అనుకున్నారు కానీ వాళ్ళు నిజంగా ఆపలేదు ఇంకొకటి అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇది కూడా తప్పు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టొబాకో యూజర్స్ సక్సెస్ఫుల్లీ స్టాప్ కన్జ్యూమింగ్ టొబ్యాకో ఇదైతే పచ్చ అబద్ధం ఎందుకంటే అసలు ముప్పై మందే ట్రై చేశారా బాబు అంటే వీడు అరవై ఐదు మంది పూర్తిగా ఆపేశారని చెప్తున్నాడు కాబట్టి ఇది పచ్చ అబద్ధం మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇప్పుడు మనం ఇంకో ప్రశ్నకి వెళ్దాం ఇక్కడ మనకి ఏదో ముగ్గులు ఇచ్చాడు ఈ ముగ్గుల్లోంచి మనకు ఏమడుతున్నాడు అంటే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ కలర్ ఓకే ఎనీ ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం కనుక్కు పెడదాం ముందు వచ్చేసి ఇది ఒక ట్రయాంగిల్ అనమాట కౌంట్ చేద్దాం తర్వాత ఇది ఇంకొక ట్రయాంగిల్ రెండు అయిపోయినాయి మనకి ఈ భాగంలో రెండు ట్రాంగిల్స్ అయితే వచ్చాయి అదేవిధంగా ఇందులో కూడా రెండు ట్రాంగిల్స్ వస్తాయి అంటే ఇక్కడ మనకి నాలుగు వచ్చాయి ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ అదేవిధంగా ఒక ట్రయాంగిల్ వస్తుంది అంటే ఇప్పుడు నాలుగు వచ్చాయి సేమ్ అదేవిధంగా కింద కూడా ఇంకా రెండు వస్తాయి ఇదొకటి ఇదొకటి ఇంకా ఇంకో రెండు వస్తాయి టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి ఇప్పుడు రెండు 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 ఇంటూ నాలుగు ఎనిమిది వచ్చాయి ప్రజెంట్ అయితే ఎనిమిది ఎలా వచ్చాయి ఇదొకటి 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 అలా విధంగా ఇదొకటి ఇప్పుడు ఇంకా ఏమేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయేమో చెక్ చేద్దాం ఇంకా కనుక మనం చెక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు వేరే కలర్తో చూద్దాం ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదని ఇది ఒక ట్రాంగిల్ వస్తుంది ఓకే ఈ కలరు వాడు ఇచ్చిన క్వశ్చన్ కలర్ ఒకటే కాబట్టి మనం కలర్ మార్చేద్దాం బ్లాక్ కలర్లో చూద్దాం ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఒకటి ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా కాబట్టి ఒకటి అదేవిధంగా ఇది రెండు మనకి ఇక్కడ కూడా రెండు ట్రాంగిల్స్ అనేవి వచ్చేసాయి ఇది రెండు అదేవిధంగా ఇది ఇంకొక ట్రాంగిల్ మూడు అదేవిధంగా ఇది కూడా ఇంకొక ట్రాంగిల్ నాలుగు అంటే పైన పాటలు ఇంకా నాలుగు ట్రాంగిల్స్ వచ్చాయి అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇదొక ట్రాంగిల్ రాబోతుంది మీకు అదేవిధంగా ఒక ట్రాంగిల్ రాబోతుంది రెండు ఇంకా ఇదొకటి మూడు ఇంకొకటి ఇదొకటి నాలుగు అంటే పైన నాలుగు కింద నాలుగు మళ్ళీ మనకి ఎనిమిది ట్రాంగిల్స్ అయితే వచ్చాయి మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ కలర్ మారొద్దు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇది ఒకటి కూడా ఒక ట్రయాంగిల్ అనమాట ఇది కూడా ఒక ట్రాంగిల్ ఒకటి ఇది ఒక ట్రాంగిలే మనం ఇలా తీసుకోలేదన్నమాట రెండు మళ్ళీ ఇది కూడా ఒక ట్రయాంగిల్ ఇది మూడు ఇది ఇంకొక ట్రయాంగిల్ ఇది కూడా ఇంకొకటి నాలుగు ఇప్పుడు మనకి మొత్తం నాలుగు వచ్చాయి మొత్తం కనుక మనం లెక్కేసినట్లయితే ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు పదహారు ప్లస్ నాలుగు ఇరవై కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి సరైన సమాధానం ఇప్పుడు మరో ప్రశ్నకు వెళ్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూసినట్లయితే ఇది మనకు సంబంధించింది కాదు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కాదు కాబట్టి మనం దాన్ని ప్రజెంట్ అయితే పక్కకు వదిలేద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్కి వద్దాం ఇది చాలా గొప్ప క్వశ్చన్ ఎందుకంటే ఇందులో చాలా మ్యాథ్స్ ఇమ్మిడి పడి ఉంది జ్యోగ్ర గ్రాఫ్ అండ్ జోమెట్రిక్ సంబంధించి మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఎంతో ఈజీ అవుతుంది ఒకవేళ మీకు అదంతా లేకపోయినా కానీ ఈజీనే అవుతుంది ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి అయితే ఈ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్ ఏమంటున్నాడో ముందు అర్థం చూస్తుందాం తర్వాత క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకుందాం క్వశ్చన్ ఏమంటున్నాడు క్వశ్చన్ అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ద గివెన్ గ్రాఫ్ అంటే మనకి ఇంకోటి ఒక గ్రాఫ్ ఇచ్చేసాడు మనోడు ఆ గ్రాఫ్ ఇచ్చేసి ఏమడుగుతున్నాడు కింద నాలుగు ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ అనేది ఈ గ్రాఫ్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది ఈ గ్రాఫ్ని కరెక్ట్గా చూపిస్తుంది ఈ గ్రాఫ్ ఇచ్చిన గ్రాఫ్కి తగిన ఈక్వేషన్ ఏంటిది అని కనుక్కోవటమే ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య సారాంశం అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఇందులో మనకి ఈ ఆప్షన్ తప్పు ఈ ఆప్షన్ కూడా తప్పు అది ఎందుకు అనేది తెలుసుకుందాం దీనికంటే ఇది ఎందుకు తప్పు అనేది తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి రెండు విషయాల్లో మొదటి విషయం చెప్తా టూ పవర్ మైనస్ ఎక్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఎక్స్ ప్లస్లో నువ్వు ఏదైనా పెట్టుకో టూ పవర్ మైనస్ త్రీ కానీ టూ పవర్ మైనస్ ఫోర్ కానీ టూ పవర్ మైనస్ ఫైవ్ కానీ ఇప్పుడు టూ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి టూ పవర్ మైనస్ ఎక్స్ అంటే వన్ బై టూ పవర్ ఎక్స్ ఇప్పుడు టూ పవర్ మైనస్ త్రీ అంటే ఏంటి వన్ బై టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ అంటే వన్ బై ఎయిట్ అంటే వన్ బై ఎయిట్ అంటే ఇది ఒక పాజిటివ్ వాల్యూ అంటే టూ పవర్ మైన ఎక్స్ అనేది ఎక్స్ ప్లస్లో నువ్వు ఏది పెట్టుకున్నా కానీ అది ఎప్పుడూ కూడా పాజిటివ్నే ఉంటుంది మీరు ఒకవేళ టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ పెడదాం అంటే ఎక్స్ అనేది ఎక్స్ పాజిటివ్కి వెళ్తుంది ఇటు సైడ్ అంతా ఎక్స్ వాల్యూ అనేది పాజిటివ్ ఇట్ సైడ్ అంతా ఎక్స్ వాల్యూ అనేది నెగిటివ్ కాబట్టి అది నెగిటివ్ కూడా అవ్వచ్చు కాబట్టి ఒకసారి నెగిటివ్ వాల్యూ పెట్టుకొని కూడా చూసుకుందాం టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అంటే టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ అంటే ఎయిట్ అంటే మీరు నెగిటివ్ పెట్టినప్పుడు ఎక్స్ వాల్యూ నెగిటివ్ పెట్టినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది పెరుక్కుంటూ పోతుంది ఇది నేను రెండు ముఖ్యమైన పాయింట్ చెప్పాలనుకున్నాను కదా ఇది రెండో ముఖ్యమైన పాయింట్ అంటే ఎక్స్ నెగిటివ్ అయినట్లయితే టూ పవర్ మైనక్స్ ఎక్స్ అనేది ఆ వాల్యూ పెరుగుతూనే పోతుంది కానీ అది జీరోకి వెళ్ళట్లేదు ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈ పాయింట్ నేను ఇంకటి రాస్తా టూ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ నెగిటివ్ అంటే ఇప్పుడు టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఇప్పుడు చూసినట్లయితే టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ కంటే కూడా టూ ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ అనేది చాలా పెద్దది కాబట్టి మీకు ఈ రెండు పాయింట్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ ప్రశ్న చేయడం చాలా సులభం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఇన్ఫినిటీకి వెళ్తున్న కొద్దీ ఈ గ్రాఫ్ ఇచ్చిన దాని ప్రకారం అది జీరోకి వెళ్తుంది మనం దీన్ని మీకు చూపిస్తా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ ఎలా అయితే మైనస్ ఎక్స్కి వెళ్తుందో ఇది జీరోకి దగ్గరికి వెళ్తుంది అలానే పాజిటివ్ ఇన్ఫినిటీకి వెళ్తుందో ఈ ఎక్స్ వాల్యూ అనేది జీరో దగ్గరికి వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ లేకపోతే అది పాజిటివ్ డైరెక్షన్లో కానీ లేదా నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఎక్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అది జీరోకి టెండ్ అవ్వాలి రైట్ సో ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకొని ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ కావాలో చూద్దాం ఫస్ట్ ఈ ఆప్షన్ తప్పు ఎందుకు తప్పు అంటే ఎక్స్ స్క్వేర్ ఇది ఎప్పుడు పాజిటివ్ ఇది అనేది ఎప్పుడు పాజిటివ్ అండ్ ఎక్స్ స్క్వేర్ అనేది కూడా ఎప్పుడు కూడా పాజిటివే ఎందుకంటే నువ్వు మనం టూ స్క్వేర్ తీసుకుంటే ఫోర్ వస్తుంది అదే మైనస్ టూ స్క్వేర్ తీసుకున్నా కానీ ఫోరే వస్తుంది అంటే మనం ఒక నెంబర్ని ఎప్పుడు స్క్వేర్ చేసినా మనకు ఒక పాజిటివ్ వాల్యూనే వస్తుంది ఒక పాజిటివ్ని ఇంకో పాజిటివ్తో పెట్టామంటే ఎప్పుడు మనకు పాజిటివ్ వాల్యూనే వస్తుంది అంటే మనకి ఇంకా చూసినట్లయితే ఈ ఫంక్షన్ అనేది ఈ రీజియన్లో ఈ రీజియన్లో నేను వేరే కలర్ యూజ్ చేస్తా ఈ రీజియన్లో మనకి ఈ ఎఫ్ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకి ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది నెగిటివ్లో రావాలి ఎప్పుడైతే మనం ఎక్స్ నెగిటివ్ తీసుకుంటామో అప్పుడు మనకి ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది నెగిటివ్ రావాలి కానీ ఈ ఫంక్షన్ వాడు ఏదైతే ఇచ్చాడో ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఎక్స్ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ రావట్లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు ఓకే అదే లాజిక్ ప్రకారంగా చూసుకుంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు ఎందుకంటే ఇది మోడ్ ఎక్స్ అనేది కూడా ఎప్పుడు పాజిటివే ఇప్పుడు మోడ్ మైనక్స్ మోడెక్స్ అంటే ఏంటి మోడ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వస్ టు త్రీ మోడెక్స్ యొక్క అసలు సిసలైన డెఫినేషన్ కావాలి అనుకున్నట్లయితే ఆ డెఫినేషన్ కూడా చెప్తాం మీకు మోడ్ ఎక్స్ అసలు మోడ్ ఎక్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అండ్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ జీరో ఇది మనం జనరల్గా ఇంటర్కి మనం ఎంపీసీ తీసుకొని మనం ఒకవేళ ఐఐటి కొడదామని చెప్పేసి వెళ్తే మనకి ఆ టైంలో ఈ డెఫినేషన్ అనేది చెప్తారు కానీ అంత అవసరం లేదని చెప్పేసి నేను అప్పుడు పట్టించుకోలేదు కానీ అలా గుర్తుండిపోయింది అనమాట కాబట్టి మనం మళ్ళీ ప్రశ్నలోకి వచ్చేద్దాం ఇక్కడ ఆప్షన్ ఏ కాదు ఆప్షన్స్ ఈ కాదు ఎందుకు ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఈ రెండు ఆప్షన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది మనకి నెగిటివ్ వాల్యూ కూడా రావాలి అయ్యా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఈ రెండిట్లో ఏది కరెక్టో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఇందులో ఏది కరెక్టో తెలుసుకోవడానికి మీకు రెండు పాయింట్లు చెప్పేంత ముందు ఆ రెండు పాయింట్లలో రెండో పాయింట్ అనేది చాలా ముఖ్యం రెండో పాయింట్ ఏంటి టూ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ కానీ మనకి ఈ ఫంక్షన్ అనేది ముందు పెరుక్కుంటూ పోయింది నెగిటివ్లో పెరుక్కుంటూ పోయింది కానీ తర్వాత ఏమైంది తగ్గుకుంటూ తగ్గుకుంటూ జీరోకి వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం అనేది ఈ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్నే ఉండాలి అది నెగిటివ్ ఉండకూడదు ఇప్పుడు టూ పవర్ మైనస్ ఫోర్ ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఈ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ వస్తుంది అది టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ అని టూ పవర్ ఫోర్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సిక్స్టీన్ ఇంకా అదే విధంగా టూ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ తీసుకుంటే అది ఇంకా పెద్ద వాల్యూ అంటే దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది అది ఇంక్రీజింగ్ ఇట్లా పోతూనే ఉండాలి మన గ్రాఫ్ అనేది ఇట్లా పోతూనే ఉండాలి ఒకవేళ టూ పవర్ మైనస్ ఎక్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ పో నెగిటివ్ ఉంది అదేవిధంగా టూ పవర్ మైన ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇది ఇంక్రీజ్ అవుతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ వాల్యూ నెగిటివ్లో ఎంత పెద్దగా అవుతుంది అంత పెద్దగా అవుతుంది ఈ రెండు కూడా పెరుగుతూ పోతున్నాయి కాబట్టి మనకి ఇది ఏమవ్వాలి అంటే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇట్లా జీరోకి రాదనమాట కాబట్టి ఆ కేసులో మనకి ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ నెగిటివ్ టైమ్స్లో నెగిటివ్ టర్మ్స్లో అది జీరోకి టెండ్ అవ్వదు కాబట్టి ఈ గ్రాఫ్ అనేది ఈ ఆప్షన్ అనేది ఆప్షన్ డి అనేది కూడా తప్పు సో మిగిలిపోయింది ఇది ఒకటే అండ్ ఇది కరెక్ట్ మనం కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఎక్స్ వాల్యూ పెరగచ్చు కానీ టూ పవర్ మైనస్ మోడెక్స్ మన మోడెక్స్ యొక్క డెఫినేషన్ ఇందాకే తెలుసుకుందాం ఈ టూ పవర్ మైనస్ మోడెక్స్ అనేది ఒక లెక్స్ పాజిటివ్ అయినట్లయితే టూ పవర్ మైనస్ టూ ఇది వన్ బై టూ పవర్ టూ ఇది వన్ బై ఫోర్ అనమాట టూ పవర్ మైనస్ ఫైవ్ టూ పవర్ మైనస్ ఫైవ్ అంటే వన్ బై టూ పవర్ ఫైవ్ ఇది జీరోకి అట్లా ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే వన్ బై టూ పవర్ సంథింగ్ పెద్ద వాల్యూ వస్తున్న కొద్దీ అది జీరోకి దగ్గరికి వెళ్తుంది అనమాట అదేవిధంగా ఎక్స్ నెగిటివ్ అయినా కానీ ఇది నెగిటివ్ ఇది నెగిటివ్ అనమాట ఇది నెగిటివ్ అనమాట కానీ సెకండ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది పాజిటివే కాకపోతే టూ పవర్ మైనస్ ఆఫ్ మోడెక్స్ కాబట్టి అదేంటంటే అది జీరోలోకి వెళ్ళిపోతుంది కాబట్టి జీరో ఇంటూ సంథింగ్ వాల్యూ ఇస్ టెన్స్ టు జీరో కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం ఈ ప్రశ్న మీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఈ వీడియోని పాజ్ చేసి మెల్లగా చూడండి లేదంటే దీనికోసం డెడికేటెడ్ వీడియోనే మీకు చేయాలను చేయాలనుకున్నట్లయితే వీల్ డూ ఇట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం ఓకే తొమ్మిదవ ప్రశ్న ఈ ప్రశ్నలో మనోడు ఏమడుగుతున్నాడంటే ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ప్రోడక్ట్ త్రీ పవర్ నైంటీ నైన్ ఇంటూ సెవెన్ పవర్ థౌజండ్ సో ఈ ప్రశ్న సాల్వ్ చేయడానికి మీకు ఒక చిన్న ఐడెంటిటీ చెప్తాను అన్నమాట ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఇది ఫస్ట్ ఒక చిన్న ఐడెంటిటీ ఇంకొకటి కూడా చెప్తా ఏ ఏ పవర్ ఎమ్ ద యూనిట్స్ డి ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ట్వంటీ వన్ పవర్ ఎంఈక్వల్స్ టు వన్ అంటే మీరు త్రీ థర్టీ వన్ పవర్ ఫైవ్ చేసినట్లయితే మీకు ఒక నెంబర్ వస్తుంది కానీ లాస్ట్కి వచ్చే యూనిట్స్ డిజిట్లో అది వన్నే ఉంటుంది ఇది త్రీ థర్టీ వనే కాదు మీరు ట్వంటీ వన్ కానీ థర్టీ వన్ కానీ లేకపోతే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ వన్ కానీ ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ డిజిట్లో వన్ ఉంది కాబట్టి దీన్ని ఎంత పవర్ చేసినా అండి మీరు ఇంటూ పవర్ హండ్రెడ్ చేయండి పవర్ త్రీ హండ్రెడ్ చేయండి పవర్ ఫోర్ హండ్రెడ్ చేయండి మీరు ఎంత పవర్ చేసినా కానీ లాస్ట్ యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది వన్ ఏ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఏ తీసుకోండి అంతే లెవెన్ తీసుకోండి లెవెన్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది వన్ ట్వంటీ వన్ వస్తుంది దీన్ని కూడా మళ్ళీ స్క్వేర్ చేయండి మీరు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ చేసినట్లయితే మళ్ళీ మనకి మనకి ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేద్దామా వన్ ట్వంటీ వన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ చేసినట్లయితే వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యూనిట్స్ డిజిట్ అనేది వన్ వస్తుంది దీనికి కావాలని మళ్ళీ ఇంటూ త్రీ చే ఇంటూ పవర్ త్రీ అంటే దీన్ని మళ్ళీ ఇంకోసారి వన్ టూ వన్ టూ మల్టిప్లై చేయండి మళ్ళీ మీకు లాస్ట్ యూనిట్ డిజిట్స్ అనేది ఎప్పుడు వన్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇచ్చిన యూనిట్స్ డిజిట్ నెంబర్ వన్ అయితే ఉంటుందో దాని యొక్క పవర్ని ఎన్ని సాల్వ్ చేసినా కానీ మనకి యూనిట్స్ డిజిట్ అనేది వన్ నే వస్తుంది ఇప్పుడు ఈ రెండింటి యొక్క హింట్స్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇంకా మనకి ఏమి ఇచ్చాడంటే త్రీ పవర్ నైన్ 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 ఇంటూ సెవెన్ పవర్ థౌజండ్ అనమాట దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు త్రీ పవర్ నైన్ 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 ఇంటూ సెవెన్ పవర్ నైన్ 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 ఇంటూ సెవెన్ ఎందుకంటే ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇజీక్వల్స్ టు ఆర్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇజికల్స్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం రైట్ అదేవిధంగా సెవెన్ పవర్ థౌజండ్ని నేను ఎలా రాస్తున్నా అంటే సెవెన్ పవర్ నైన్ నైంటీ నైన్ ఇంటూ సెవెన్కి రాస్తున్నా ఇప్పుడు దీన్ని ఈ రెండుని మనం ఈ ఐడెంటిటీ చూద్దాం ఈ ఐడెంటిటీ ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం విచ్స్ బికాస్ట్ ఎన్ టు బీ హోల్డ్ పవర్ ఎమ్ ఈయనెలా రాయచ్చు సెవెన్ త్రీస్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పవర్ నైన్ నైన్టీ నైన్ ఇంటూ సెవెన్ మీరు ఇప్పుడు మన సెకండ్ పాయింట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నా దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఇంకా మనకి యూనిట్ డిజిట్స్లో వన్ ఉంది వన్ పవర్ ఏదైనా ఉంది యూనిట్స్ డిజిట్లో వన్ ఉండి దాన్ని ఎంత పవర్ చేసినా అని మనకి యూనిట్స్ డిజి డిజిట్లో లాస్ట్కి ఏం రాబోతుంది వన్ ఏ రాబోతుంది వన్ ఇంటూ సెవెన్ లాస్ట్కి అప్పుడు మనకి యూనిట్ డిజిట్స్ ఏమొస్తుంది వన్ ఇంటూ సెవెన్ అంటే సెవెన్ కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ సెవెన్ రైట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం వేరే ప్రశ్న దగ్గరికి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ టెన్ నేను చెప్తున్నా ఈ మొత్తం క్వశ్చన్ పేపర్లో ఏదైనా టఫ్ క్వశ్చన్ ఉంది అంటే అది ఇదే చాలా టఫ్ క్వశ్చన్ చాలా టైం టేకింగ్ క్వశ్చన్ మీరు కనుక ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో చూసినట్లయితే వదిలేయమని చెప్పను కానీ లాస్ట్లో పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈజీ ప్రశ్నలు ముందు చేసుకోండి ఇట్లా టఫ్ టఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు లాస్ట్కి ఎగరేసుకోవచ్చు అయితే ముందు ఈ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ కూడా ఒకసారి అట్లా ఒక లుక్ వేద్దాం అనమాట ఇంకొక స్క్వేర్ అనేది అయితే ఇచ్చిండు ఆ స్క్వేర్ యొక్క లెంత్ ఎంత అంటే మనోడు సిక్స్ సెంటీమీటర్స్ స్క్వేర్ యొక్క లెంత్ సిక్స్ సెంటీమీటర్ అన్నాడు అంటే ఈ లెంత్ ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది సిక్స్ సెంటీమీటర్ అన్నాడు తర్వాత ఏమన్నాడు ద బౌండరీ ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఈస్ డిఫైన్డ్ బై టూ సెమీ సర్కిల్స్ అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది ఇది ఒక సెమీ సర్కిల్ అన్నాడు అంటే దీని యొక్క రేడియస్ ఇంకా ఇంకా డిస్టెన్స్ వచ్చేసి అది మనకి త్రీ సెంటీమీటర్స్ ఆగిపోతుంది తర్వాత ఇప్పుడు ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇక్కడ మనం ఏదైతే షేడ్ అయితే చేసాడో ఈ ఏరియా అని కనుక్కోమన్నాడు అబ్బో ఏదో పెద్ద తలనొప్పి క్వశ్చన్ అనమాట దీనికి కొంచెం టైమే పట్టింది అయినా అని పర్లేదు మనం టైం తీసుకునే సాల్వ్ చేద్దాం ఎందుకంటే మనకి తొందరపడి మనం ఏది స్కిప్ చేయకూడదు మనకు నేర్చుకోవడం అనేదే ముఖ్య అంశం ఏదైనా రోజు రోజుకి మన కొత్త కొత్త విషయాలు నేర్చుకొని నేర్చుకున్న విషయాలని ఏదైనా బాగుపడే పనికి చేసుకుంటే మనం కూడా గొప్ప అయిపోతాం కాబట్టి ఇంకా ఎక్కువ సోదేయకుండా ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయలేదు నేర్చుకుందాం ఇప్పుడు మనకేం కావాలి ఈ షేడెడ్ రీజన్ యొక్క ఏరియా కావాలి అయితే ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ప్రతి ఒక్క క్వశ్చన్లో ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి అవి మీకు చెప్తూనే ఉంటాం మనం దీని యొక్క ఇది ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ ఈ పార్ట్ ఏదైతే మధ్యలో ఐ షేప్లో ఉందో దీన్ని మనం ఏ అనుకుందాం దీని యొక్క ఏరియా వచ్చేసి కూడా ఏనే అనుకుందాం దీని యొక్క ఏరియా వచ్చేసి కూడా మనం ఏమనుకుందాం ఏ అనుకుందాం ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షేడెడ్ రీజియన్ ఇది ఏదైతే షేడెడ్ రీజన్ ఉందో దీనికి నేను దీన్ని మళ్ళీ వేరే దాంతో కూడా డయాగ్రామ్ చేస్తా దాని దానివల్ల మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది వస్తుందన్నమాట ఏ కలర్కి అంటే సరే ఈ కలర్ తీసుకుందాం ఇది ఏదైతే షేడెడ్ రీజియన్ ఉందో దీనికి దానికి అంత పెద్ద తేడా ఏం లేదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేద్దామంటే సరే ఎల్లోకి వెళ్ళిపోదాం ఇదేదైతే షేడెడ్ రీజియన్ ఉందో దీనికి దీని మనం దీనికి మనం ఏ అనేది యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది సెమీ సర్కిల్ అనేది వచ్చేస్తుంది సో ఇది ప్లస్ ఇది ఈజీ కోస్ట్ టు సెమీ సర్కిల్ ఇది ఒక సెమీ సర్కిల్ వచ్చిందన్నమాట ఇది సెమీ సర్కిల్ మళ్ళీ మీరు చూసినట్లయితే ఇది ప్లస్ ఇది ఈజీ టు ఇంకో సెమీ సర్కిల్ ఇంకో సెమీ సర్కిల్ అంటే షేడెడ్ రీజియన్ షేడెడ్ రీజన్ ఈ షేడెడ్ రీజన్ మళ్ళీ వేరే కలర్కి వెళ్ళిపోతా మనకి ఈ షేడెడ్ రీజియన్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ సెమీ సర్కిల్ ఈ షేడెడ్ రీజన్ మనం ఫస్ట్ షేడెడ్ రీజన్ అనుకుందాం ఇది సెకండ్ షేడెడ్ రీజన్ వన్ ప్లస్ టూ చేస్తే మనకు టోటల్ షేడెడ్ రీజియన్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ షేడెడ్ రీజియన్ ఫస్ట్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ సెకండ్ ఎస్

దీనికోసం మనం ఏం చేద్దామంటే కొంచెం స్పేస్ కూడా కావాలి మన దగ్గర అంత స్పేస్ లేదు కాబట్టి ఇరికిచ్చి ఇరికిచ్చే రాసుకుందాం ఇది మనకి ఏమొస్తుంది ఫస్ట్ ఎస్ ప్లస్ సెకండ్ ఎస్ ఇదే మనకి ఆన్సర్ మనకి కావాల్సింది ఇదే ఫస్ట్ ఎస్ ప్లస్ సెకండ్ ఎస్ ఏదైతే ఉందో అదే మన షేడెడ్ రీజన్ అనమాట ప్లస్ టూ ఏ మనం ఏదైతే ఏ అని రాసుకున్నామో దాన్ని రెండుసార్లు యాడ్ చేయాలి టూ ఏజీకోస్ టూ మనకి ఏమొచ్చిందంటే నైన్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనకు ఫస్ట్ ఎస్ ప్లస్ సెకండ్ ఎస్ ఇజీ కోస్ టూ నైన్ ఫైవ్ మైనస్ టూ ఏ అనమాట మనకి ఇంకా అయితే ఒక ఈక్వేషన్ అయితే వచ్చేసింది ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రైట్ ట్రాక్లో ఉన్నాం అండ్ మనకి ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది కానీ ఇందులో మనకి పెద్ద తలనొప్పి ఏంటంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏంటో తెలియదు ముందుగా మనం వెళ్ళి ఏం చేయాలి ఈ ఏ వాల్యూ ఉందో కనుక్కోవాలి ఏ వాల్యూ మనకు వచ్చిందంటే కథం ప్రాబ్లమ్స్ సాల్వ్ అనమాట ఇప్పుడు ఏ వాల్యూని ఎట్లా కనుక్కుంటాం దానికి మనం ఇంకొక ట్రిక్ యూజ్ చేయాలి ఇప్పుడు దానికోసం మనం ఏం చేద్దామంటే పైన ఉన్న కొంచెం స్పేస్ని యూస్ చేసేసుకుందాం ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే డైగ్రామ్ని నేను మళ్ళీ రీడ్రా చేసేస్తాను మీకోసం ఇది మన డైగ్రామ్ అనమాట మీ సరిగ్గా రాలేదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో దీన్ని ఈ రెండింటిని కూడా ఇట్లా యాడ్ చేసుకోండి అనమాట ఇది మన ఏ మన ఏంటంటే మన ఏని మన రెడ్ కలర్లో చూపిస్తా ఇది మన రెడ్ కలర్లో ఉంది కదా ఇది మన ఏ అనమాట మన ఈ మధ్యలో ఒక లైన్ నేను కావాలని డ్రా చేస్తా ఈ మధ్యలో లైన్ ఏంటంటే ఈ ఏని రెండు విధాలుగా విభజిస్తుంది మనకి ఇది ఏంటంటే ఏ బై ఇది వచ్చేసి మనకి ఏ బై టూ ఈ పాట వచ్చేసి ఏ బై టూ అనమాట ముందు ఏ బై టూ కనుక్కుందాం ఏ బై టూని ఎట్లా కనుక్కోవచ్చు ఇదేమో క్వార్టర్ సర్కిల్ ఇది ఇది వచ్చేసి ఈ డయాగ్రామ్ వచ్చేసి క్వార్టర్ సర్కిల్ అనమాట క్వార్టర్ సర్కిల్ ఒక ఏరియా ఏమొస్తుంది క్వార్టర్ సర్కిల్ అంటే క్యూఎస్ అనుకుందాం క్వార్టర్ సర్కిల్ ఒక ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ మొత్తం స్క్వేర్ మొత్తం సర్కిల్లో అందులో క్వార్టర్ అంటే వన్ బై ఫోర్తో మల్టిప్లై చేయాలి అందులోంచి మనం ఏం చేయాలి ఈ ట్రయాంగిల్ ఇది ఏదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దాన్ని మనం వేరే కలర్తో చూపిద్దాం ఈ ట్రయాంగిల్ ఒక ఏరియా తీసేస్తే మనకి మిగిలేది ఇది పైన పోర్షన్ మనకి మిగిలే పోర్షన్ మనకి ఏ బై టూ అనమాట ఆ ఏ బై టూని కూడా నేను వేరే కలర్తో చూపిస్తా ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట ఎల్లో కలర్తో చూపిస్తున్నా కదా ఈ ఎల్లో కలర్ పోర్షనే మనకి ఏ బై టూ అనమాట ఏ బై టూ ఇది ఏ బై టూ మనం ఎట్లా రాయచ్చు ఏ బై టూ ఇది కోసూ క్వార్టర్ సర్కిల్లోంచి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేయాలి రైట్ యాంగిల్ ట్రాంగిల్ని కూడా మనం వేరే కలర్తో చూసుకుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అందులోంచి మనం ఏం చేయాలి బ్లూ కలర్ తీసేయాలి బ్లూ కలర్ అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇంకొంచి ఇంక దగ్గర రేడియసే ఉంటుంది ఇంకొంచి ఇంక దగ్గర రేడియస్ ఉంటుంది ఇంకొంచెం ఇంక దగ్గర ఒక రేడియస్ ఉంటుంది సో ఏరియా ఆఫ్ రైటాంగిల్ ట్రాంగిల్ యూజ్ కోస్ట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ విచ్ ఇస్ హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ దీన్ని చేసేస్తే మనకి ఏ బై టూ వచ్చేస్తుంది ఏ బై టూ యూజ్ ఎంత వస్తుంది మనకి పై ఆర్ స్క్వేర్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై ఫోర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై టూ అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనకు ఆన్సర్లో కావాల్సింది టూఏ అనమాట టూ ఏ కావాలి అంటే మనం ఏం చేయాలి రెండు సైడ్లో ఫోర్త్ మల్టీప్లై చేసుకుందాం ఇప్పుడు మనకి టూ ఏజీ కోస్టు పై ఆర్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఫోర్త్ మల్టీప్లై చేసుకున్నాం అంటే టూ వన్ జా టూ ఫోర్ జార్ టూ ఆర్ స్క్వేర్ మైనస్ టూ ఆర్ స్క్వేర్ ఇప్పుడు మనకి టూ ఏ వాల్యూ కూడా వచ్చింది టూ ఏ ఏజీ కోస్ట్ మనకి ఎంత వస్తుంది టూ ఏజీ కోస్ట్ పై ఆర్ స్క్వేర్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ అంటే త్రీ త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ టూ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎయిటీన్ కాబట్టి నైన్ పై మైనస్ నైన్ పై మైనస్ నైన్ పై మైనస్ ఆర్ స్క్వేర్ అంటే నైన్ కదా నైన్ నైన్ కాబట్టి ఇది టోటల్ వాల్యూ వచ్చేసి ఎయిటీన్ అనమాట నైన్ ఫైవ్ మైనస్ ఎయిటీన్ అనమాట సో మనకి ఫస్ట్ ప్లస్ సెకండ్ రీజన్ మనకి ఏదైతే ఆన్సర్ ఉందో అది అదేమొస్తుంది నైన్ పై మైనస్ టూ ఏ టూ ఏ అంటే మనకి నైన్ ఫైవ్ మైనస్ ఎయిటీన్ నైన్ ఫైవ్ మైనస్ నైన్ ఫైవ్ మైనస్ ఎయిటీన్ ఇంకా నైన్ ఫైవ్ నైన్ పై రెండు కూడా కొట్టుకుపోతే లాస్ట్ మనం మిగలేదు ఎయిటీన్ మాత్రం సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ సమాధానం వచ్చేసి ఎయిటీన్ అనమాట సో ఇది చెప్పే కదా కొంచెం తలనొప్పి ఉన్న క్వశ్చన్ అనమాట కాబట్టి ఇట్లాంటి ఉంటే మీరు లాస్ట్ పెట్టుకోండి ఎగ్జామ్ లాస్ట్ పెట్టుకోండి మీకు ఇది ఎట్లా తెలుస్తుంది ఈ క్వశ్చన్లో ఎంత తలనొప్పి ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవాలి పూర్తిగా క్వశ్చన్ చదివాక మీకు ఒకసారి మీ మనశ్శాంతిని అడగండి ఇది నాకు వస్తుందా రాదా ఏదో తలనొప్పి అని ఉంటుందా అని ఇట్లా మీరు కళ్ళు మూసుకొని ఆలోచించారంటే మీ మనసే మీకు చెప్పేస్తుంది ఇది మన వల్ల కాదు మనం కొంచెం లేట్ అయ్యేటట్టుంది కాబట్టి ఇది లాస్ట్ చేసుకుందామని చెప్పేసి మన మనసు చెప్పేస్తుంది కాబట్టి ఎమ్మటే వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టైం ఉండదు అనమాట ఎగ్జామ్ హాల్లో ఇది ఈ క్వశ్చన్ యొక్క కథ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వచ్చేసి క్వశ్చన్ నెంబర్ పదిహేను పదిహేను కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ కాకపోతే ఇది కొంచెం మంచి క్వశ్చన్ అనమాట ఇది అంత పెద్ద టఫ్ క్వశ్చన్ కాదు కానీ ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట ఎందుకంటే ఇది క్వశ్చన్ చూడండి క్వశ్చన్ కూడా భలే గమ్మత్తు ఉంటుంది మీరు క్వశ్చన్ చూసినట్లయితే ద పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఇంక్రీజ్ బై జీరో ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ వన్ దెన్ పాపులేషన్ డిక్రీజ్ బై ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ వన్ టూ టు ట్వంటీ ట్వంటీ టూ బై వాట్ పర్సెంటేజ్ డిజ్ ద పాపులేషన్ చేంజ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ టూ ఇక ఈ క్వశ్చన్ చేసే ముందు మీకు ఎప్పటిలా ఇంపంచం మనం ఏం పెట్టుకుందాం అంటే ఏ క్వశ్చన్ అయినా కానీ చేసే ముందు ఒక ఫార్ములా అనేది మీకు ఇస్తా అది బేసిక్ ఫార్ములాస్ అనమాట ఇవంతా కూడా నేను ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో ఇది ఇవన్నీ బట్టి కొట్టాలని నేను చెప్పను ఎందుకంటే మన ఈ ఛానల్ యొక్క ముఖ్య సారాంశమే అది అన్ని ఫార్ములాస్ షార్ట్ కట్లు అన్నీ కూడా గుర్తుంచుకోకుండా ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్లో ఈ షార్ట్ కట్ గుర్తుంచుకో ఈ షార్ట్ కట్ గుర్తుంచుకో ఈ షార్ట్ ఫామ్లో గుర్తుంచుకో ఈ షార్ట్కట్ ఫామ్లో గుర్తుంచుకో ఇన్ని షార్ట్ కట్ ఫార్ములాలు గుర్తుంచుకోవడానికి మన ఏమైనా కంప్యూటర్ హార్డ్వేరా చెప్పండి మన ఏమైనా పెన్ డ్రైవ్లో ఇదంతా ఫార్ములాలు గుర్తుంచుకోవడానికి ఆ పని చేయడానికి మెషిన్లు ఉన్నాయి కదా కాబట్టి మనం అన్ని ఫార్మ్ షార్ట్కట్ ఫార్ములాలు కాకుండా అసలు అస్సలు సిస్లైన ఫార్ములాలు అంటే అసలుకి కాన్సెప్ట్యువల్గా కాన్సెప్ట్యువల్ ఫార్ములాస్ అని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే ఇల్లు కట్టడానికి అవి మెట్ మెట్టి మెట్టుల్లాగా లాగా అలాంటి ఇటుక ఫార్ములాస్ నేర్చుకుందాం అంతేగాని ఇక చాలా ఫార్ములాస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఈ క్వశ్చన్లో మన ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ ఒక ఫార్ములానే చెప్తా చేంజ్ ఇన్ పర్సంటేజ్ చేంజ్ పర్సంటేజ్ ఫామ్లో వచ్చేసి ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఇంకా రైట్ హ్యాండ్ స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ ఇంక రాస్తాను అనమాట చేంజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వస్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇన్ టూ హండ్రెడ్ ఈ ఫామ్లో వచ్చేసి మీరు పర్సంటేజెస్లో ఏ క్వశ్చన్ చూసినా కానీ ఇది హెల్ప్ అవుతుంది ఈ యొక్క ఇదొక్క ఒక్క తోటి మీరు అన్ని క్వశ్చన్లు పర్సంటేజెస్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేసేయొచ్చు అనమాట ఇది చెప్తున్నా కదా ఇది ఒక్క క్వశ్చన్ గుర్తుంచుకుంటే చాలు ఇంకొకటి పర్సంటేజ్ ఫామ్లా ఉంటుంది ఏంటంటే అది బైక్ ఇది ఇంటూ హండ్రెడ్ అది కూడా ఈజీ ఫామ్లా చెప్తున్నా కదా ఇది పర్సంటేజెస్లో ఒక్క ఫామ్లో ఉంటే చాలు అనమాట మీరు అన్ని క్వశ్చన్లు కూడా చేసేయచ్చు అయితే ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుందాం ముందు అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఇప్పుడు మనం ఫామ్లాస్ అయిపోయింది మనం ఎప్పట్లానే ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్లో ఏమంటున్నాడు మన క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఒక కంట్రీ ఉంది కంట్రీ పాపులేషన్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటికి దాని పాపులేషన్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఓకే బాగుంది ఇప్పుడు జనాభా జనాలంతా చాలా కష్టపడి పాపులేషన్ని ఫైవ్ పర్సెంటేజ్ పెంచారనమాట తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండుకి మన వాళ్ళు ఏం చేశారు ఫైవ్ పర్సెంటేజ్ పాపులేషన్ తగ్గించారు ఈసారి జాగ్రత్తలు పడ్డారు కాబట్టి ఫైవ్ పర్సంటేజ్ పాపులేషన్ తగ్గిపోయింది ఇప్పుడు బై వాట్ పర్సెంటేజ్ ది ద పాపులేషన్ చేంజ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండుకి ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని వాడి ప్రశ్న మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఏమనుకుంటారు ఫస్ట్ ఫైవ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది తర్వాత ఫైవ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది కాబట్టి టోటల్ చేంజ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది జీరో రావచ్చు ఫైవ్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో వచ్చేసింది అంత ఎంత సింపుల్ క్వశ్చన్ వచ్చి అడిగే గేట్లో అనుకుంటారు కానీ నిజానికి ఇది ఆన్సర్ కాదు ఎందుకో కూడా మనం చూద్దాం ఇప్పుడు మనం పద్ధతిగా చేద్దాం క్వశ్చన్ మొత్తం కూడా మనం పద్ధతిగా చేద్దాం పద్ధతిగా అంటే ఏంది మనం అసలు పర్సంటేజ్ చేంజ్ పర్సెంటేజ్ ఫామ్లో ఏమనుకున్నాం ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ హండ్రెడ్ అంటే మనం ఏం చేయాలి ఫైనల్ ఫైనల్ అంటే ఇరవై రెండు వేల ఇరవై రెండు మనం దేని దేనికి మధ్యలో చూస్తున్నాం రెండు వేల ఇరవైకి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకి మధ్యలో చూస్తున్నాం అంటే రెండు వేల ఇరవై రెండులో పాపులేషన్ ఎంత ఉంది పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ అందులోంచి మనం రెండు వేల ఇరవై అందులోంచి రెండు వేల ఇరవై దాని బై ఇనీషియల్ అంటే ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి రెండు వేల ఇరవై నుంచి చూ చూస్తున్నాం కాబట్టి పాపులేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ ఇది మన ఫామ్లా దీని ప్రకారంగా చూసుకుంటే ఇదే ఫామ్లా యూజ్ చేసుకుని మన ఆన్సర్ ఎంత వచ్చిందో కనిపెడతాం రైట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇందులో మనం రెండు వేల ఇరవై రెండులోని పాపులేషన్ ఎంత ఉందో అదేవిధంగా అదెంతో కనుక్కోవాలి ఫస్ట్ ఇదంతా కనుక్కోవడానికి ముందు మనం రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు ఒకటి ఏంటంటే మనం ఇనీషియల్ పాపులేషన్ వచ్చేసి వంద అనుకోవచ్చు కానీ అదంతా కూడా షార్ట్ కట్ రిక్స్లోకి వెళ్ళిపోతున్నట్టు కాబట్టి నేను జనరల్ జనరిక్ మెథడ్కే చేద్దాం జనరిక్ మెథడ్ అంటే మనకి ఇనీషియల్ పాపులేషన్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం సో ఇనీషియల్గా పాపులేషన్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం సో పాపులేషన్ పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట మనం ఇనీషియల్గా పాపులేషన్ వచ్చేసి ఎక్స్ ఉంది అనుకుందాం ట్వంటీ టెన్ టూ వన్కి వచ్చేసరికి ఏమైంది ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది సో పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చేసి ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ విచ్ ఇస్ ఎక్స్ అది ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎక్స్ ఇది ఎంత అవుతుందంటే వన్ పాయింట్ జీరో ఫైవ్ ఎక్స్ అంటే రెండు వేల ఇరవై ఒకటికి పాపులేషన్ ఎంత ఉంది అంటే వన్ పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఎక్స్ ఒకవేళ రెండు వేల ఇరవైలో ఎక్స్ అనే పాపులేషన్ ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ పాపులేషన్ వచ్చేసి వన్ పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఎక్స్ అనేది ఉండడం జరుగుతుంది రైట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం రెండు వేల ఇరవై రెండుకి ఎంత పాపులేషన్ ఉందో చూద్దాం రెండు వేల ఇరవై రెండుకి ఎంత పాపులేషన్ ఉందో కూడా చెక్ చేసుకుందాం ఒకసారి రెండు వేల ఇరవై రెండుకి ఎంత పాపులేషన్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండుకి పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వై అనుకుందాం ఈ వ్యాల్యూ మొత్తాన్ని వై అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో పాపులేషన్ మనకి ఎంత ఉంది అంటే వై ఉంది అనుకుందాం వై ఈజ్ ఈక్వస్ టు వన్ పాయింట్ ఇది ఇదంతా ఉంది ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్ చూడటానికి అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి మీకు అంత భయపడకుండా మనం వై అనుకుందాం ఇది వై అయినట్లయితే అప్పుడు రెండు వేల ఇరవై రెండుకి ఎంత ఉంటుందంటే వైలోంచి ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి వై మైనస్ జీరో వై మైనస్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ వై దీని వాల్యూ ఎంత వస్తుంది వన్ మైనస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ విచ్ ఈజ్ ఈక్వస్ టు జీరో పాయింట్ జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ వై ఇది మనకి రెండు వేల ఇరవై రెండు సారీ ఇది రెండు వేల ఇరవై రెండులోనే పాపులేషన్ ఇక్కడ ఈ వై అంటే ఏంటి ఈ వై అంటే వై ఇది వస్తు వన్ పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఎక్స్ ఆ వాల్యూ ఇప్పుడు తీసుకొచ్చి పెడదాం అనమాట ఇది ఎంత వన్ పాయింట్ జీరో ఇది ఇది ఎంతకు అవుతుంది రెండు వేల ఇరవై రెండులో ఎక్స్ మనకి రెండు వేల ఇరవై ఒకటిలో పాపులేషన్ ఎక్స్ ఎగితే రెండు వేల ఇరవై రెండులో పాపులేషన్ ఎక్స్ ఎక్స్ట్రమ్స్లో తీసుకురావాలంటే ఆ వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఎక్స్ ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై రెండుని పాపులేషన్ ఈ వాల్యూ ఉందో మనం ఫటాఫట్ ఏం చేద్దాం ఒకసారి ఈ వాల్యూ ఉందో ఒకేసారి ఫటాఫట్గా మనం క్యాలిక్యులేట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేద్దాం జీరో పాయింట్ నైన్ ఫైవ్ వన్ పాయింట్ జీరో ఫైవ్ మనం ఇదంతా కూడా క్లియర్ చేద్దాం జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ మనం ఏం చేయాలి వన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఈ వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎక్స్ ఇది మనకి పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ అనమాట మనకి ఇంకా స్పేస్ సరిపోతుంది కాబట్టి రెండు ఇంకో క్వశ్చన్లో స్పేస్ కూడా కొంచెం తీసేసుకుందాం ఇదేమొచ్చింది మనకి పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు వాడు పర్సంటేజ్ చేంజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ అప్పుడు మనం ఏం చేసుకోవాలి మనం ఇదే ఫార్లా ఫైనల్ ఫైనల్ కంటే ట్వంటీ ట్వంటీ టూ పాపులేషన్ మైనస్ ఇనీషియల్ ఇనీషియల్ అంటే పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ బై ఇనీషియల్ ఇనీషియల్గా మనం ట్వంటీ ట్వంటీ నుంచి చెక్ చేస్తున్నాం కాబట్టి బై ఇనీషియల్ టూ పాపులేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ వస్తుంది ఇన్ టూ హండ్రెడ్ మనం ఇప్పుడు మనకి మనకి కావాల్సినవి ఉన్నాయి ట్వంటీ ట్వంటీలో పాపులేషన్ ఎక్స్ అనుకున్నాం ట్వంటీ ట్వంటీ వన్లో పాపులేషన్ వచ్చేసి వన్ పాయింట్ జీరో ఫైవ్ ఎక్స్ వచ్చేసింది ట్వంటీ ట్వంటీలో పాపులేషన్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ కూడా మనం ఇందులో పెట్టుకొని మనం ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం అనమాట ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది జీరో పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఇనిషియల్ కూడా వచ్చేసి ఎక్స్ అనమాట ఇంటూ హండ్రెడ్ ఇది ఎంత అవుతుంది ఎక్స్ ఇంటూ జీరో పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ మైనస్ వన్ బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఎక్స్ ఎక్స్ కొట్టుకుపోతే ఈ వాల్యూ ఎంత ఉందో కనుక్కుందాం ఇందులోంచి మనం ఏం చేయాలి మనకు ఆల్రెడీ ఒక ఆన్సర్ వచ్చింది అందులోంచి మనం వన్ని సప్రాక్ట్ చేయాలి మనకి ఎంత వస్తుంది మైనస్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఫైవ్ సో ఇది వచ్చేసి మనకి మైనస్ జీరో పాయింట్ జీరో జీరో టూ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అనేది చేంజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ అంటే మైనస్ సున్నా పాయింట్ రెండు శాతం జనాభా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తగ్గింది ఇక్కడ పాపులేషన్ అనేది తగ్గింది అయితే ఇక్కడ మన సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ సో ఐ హోప్ ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు మన యథార్థంగా ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట నేను నాకు ఎలా తెలుసు అంటే నేను ఒకసారి ఈ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఈ పేపర్ మొత్తం కూడా నేను గోత్రూ అవుతా కొంచెం రీసెర్చ్ రీసెర్చ్ చేసుకొని తర్వాతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి కూర్చొని మళ్ళీ తర్వాత ఏం రాకుండా అక్కడే సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ మీ టైం వేస్ట్ అవుతుంది నా టైం వేస్ట్ అవుతుంది కదా మీ టైం నా టైం వేస్ట్ టైమే అవుతుంది ఎందుకంటే నా పనేది కాబట్టి కాబట్టి కాకపోతే మీ టైం వేస్ట్ అవుతుంది నాకు మీ టైం వేస్ట్ చేయకూడదు అనేది మీ టైంని సేవ్ చేసి మిమ్మల్ని ఒక మెట్టు ముందుకు తొయ్యాలనేదే ఈ ఛానల్లోకి ముఖ్య ముఖ్య సారాంశం కాబట్టి మీ టైం ఏ విధంగా కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఆల్రెడీ మొత్తం రీసెర్చ్ చేసుకొని ఎంత స్పీడ్గా అయిపోతే ఎంత షార్ట్ కట్లు ఉంటే అంత షార్ట్ కట్లలో కానీ ఆ షార్ట్ కట్ అనేది మీకు అది ఎలా వచ్చిందో తెలియాలి అది ఎందుకు వస్తుందో తెలియాలి కాబట్టి మరి పూర్తిగా షార్ట్ కట్లు కాకుండా బేసిక్గా ఫండమెంటల్లీ ఫండమెంటల్స్లో కూడా యూస్ చేసుకుని షార్ట్ కట్లు వెళ్ళిపోవడానికి మనం ప్రయో ప్రయత్నం అయితే చే చేయబోతున్నాం ఇప్పుడు చలో లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇదే మన లాస్ట్ క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ ఏంటి ఈ క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ ఇక్కడ ఈ అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఎఫ్ అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇదేమో ఈకి ఒక ఎక్స్ప్రెషన్ ఇదేమో ఎఫ్కి ఒక ఎక్స్ప్రెషన్ అదేవిధంగా ఎక్స్ గ్రేటర్ దన్ వన్ అని చెప్పాడు కాబట్టి మనం ఇంట్లోంచి మనం ఏం కనిపెట్టాలి మనం ఈ కి ఎఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్ కనిపెట్టాలి ఇంకొకటి ఈఎక్స్ అనేది ఎప్పుడు కూడా వన్ కంటే ఎక్కువ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇట్లా ఈని అట్లనే రాసుకుంటా ఈజ్ ఈక్వస్ టు ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇట్లనే ఉంచుకుందాం మనం ఎఫ్ని ఏం చేద్దామంటే ఎఫ్ ఈజ్ ఈక్వస్ టు మైనస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్కి రాయొచ్చు ఎందుకు ఎందుకంటే మైనస్ ఎక్స్ బై వన్ బై ఎక్స్ అంటే మనం మైనస్ ఎక్స్ బై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ అన్న వన్ మైనస్ ఎక్స్ అని ఒకటే ఇంకా మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ ఈలో ఉన్న న్యూమరేటర్ ఇక్కడ ఎఫ్లో ఉన్న న్యూమరేటర్ రెండు ఒకటే వచ్చేస్తాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ మనం ఏం చేయడం జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ని ఎక్స్ మైనస్ వన్కి రాసుకోవడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వచ్చేసి ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ ఎఫ్ వచ్చేసి ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే వీడు అందుకే ఏమైతే ఇచ్చాడో ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వన్ అని ఎక్స్ గ్రేటర్ దెన్ వన్ అయితే మనకి ఏమొస్తుంది న్యూమరేటర్ ఇది ఎప్పుడు పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వన్ అని అంటే గ్రేటర్ దెన్ వన్ అంటే వన్ కానీ ఎక్స్ వాల్యూస్ అనేది వన్ పాయింట్ టూ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఇట్లా ఏదైనా రావచ్చు అదేవిధంగా ఎఫ్ ఈ ఎక్స్ అనేది ఏదైనా ఏదైనా రావచ్చు ఎక్స్ మైనస్ వన్ అనేది కూడా ఎప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది ఇది కూడా పాజిటివ్ వాల్యూ ఎందుకు అంటే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వన్ అని వాడు ఇచ్చేసాడు కాబట్టి కింద న్యూ డినామినేటర్ అనేది రెండు కేసెస్లో కూడా పాజిటివే వస్తుంది కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా రెండిట్లో న్యూమినేటర్ అనేది సేమ్ రెండిట్లో న్యూమినేటర్ అనేది సేమ్ ఓన్లీ డినామినేటర్ చేంజ్ అవుతుంది ఇంకా డినామినేటర్ వచ్చేసి వన్ ప్లస్ ఎక్స్ ఈలో డినామినేటర్ వచ్చేసి వన్ ప్లస్ ఎక్స్ ఇంకా డినామినేటర్ వన్ ప్లస్ ఎక్స్ అన్నా లేకపోతే మనం దీన్ని ఎక్స్ ప్లస్ వన్ అన్నా రాసుకోవచ్చు ఇంకా డినామినేటర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వన్ ఇంకా డినామినేటర్ వచ్చేసి ఎక్స్ మైనస్ వన్ అనమాట ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది మీరు ఒకటి ఆలోచించినట్లయితే ఎక్కడైతే కూడా డినామినేటర్ తక్కువ ఉంటుందో అక్కడ దాని టోటల్ వాల్యూ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ బై టూ ఉంది వన్ ఉంది వన్ ఎట్లా రాయచ్చు వన్ బై వన్ రాయొచ్చు ఇంకా డినామినేటర్ ఏమో వన్ ఉంది ఇక్కడ డినామినేటర్ ఏమో వన్ బై టూ ఉంది ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ వన్ బై టూ పెద్దదా వన్ వన్ పెద్దదా అంటే మనం వన్ పెద్దదని చెప్తాం కదా లేపండి లేదంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం ఇప్పుడు మీరు చూసినట్లయితే నైన్ బై త్రీ ఉంది నైన్ బై నైన్ ఉంది ఇప్పుడు నైన్ బై త్రీ నైన్ బై త్రీ అంటే ఇది ఇది దేనికి ఈక్వల్ త్రీకి ఈక్వల్ అనమాట నైన్ బై నైన్ అంటే ఇది వన్కి ఈక్వల్ వన్ పెద్దదా త్రీ పెద్దదా అంటే త్రీ పెద్దది అంటారు ఎందుకు ఇక్కడ నైన్ అనేది రెండింటిలో న్యూమినేటర్ సేమే కాకపోతే డినామినేటర్లో త్రీ అనేది చిన్న వాల్యూ వచ్చింది ఇంకా నైన్ అనేది పెద్ద వాల్యూ అంటే ఎప్పుడైతే న్యూమినేటర్లో సేమ్ వాల్యూ ఉంటుందో అప్పుడు డినామినేటర్లో ఏది తక్కువ ఉంటే అది పెద్ద వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ పెద్దదా ఎక్స్ మైనస్ వన్ పెద్దదా ఆబ్వియస్గా ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ వన్ అనేది పెద్దది ఎందుకంటే ఎక్స్ రెండిట్లో కూడా గ్రేటర్ దెన్ వన్ నే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ అనేది మనం త్రీ అనుకుందాం అప్పుడు ఎక్స్ప్లస్ వన్ ఏమవుతుంది ఇది ఫోర్ అవుతుంది ఎక్స్ మైనస్ వన్ అనేది టూ అవుతుంది ఒకవేళ ఎక్స్ త్రీ అయినట్లయితే అదేవిధంగా మీరు ఎక్స్కి ఏ వాల్యూ అయినా మీరు ఒకసారి పెట్టి చూసుకోండి మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకి అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ వన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ అందుకే ఈ కండిషన్ గేటోడు చాలా చాలా తెలియగలడు అందుకే ఈ కండిషన్ కూడా ఇచ్చాడు ఒకళ్ళ ఈ కండిషన్ అయిపోయి ఉంటే అప్పుడు మళ్ళీ తారుమార్ అవుతుంది కానీ అది అదంతా మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏది పెద్ద ఏది చిన్న న్యూమరేటర్ ఉంటుందో అది పెద్దగా ఉంటుంది ఇక్కడ చిన్న న్యూమరేటర్ అంటే ఎక్స్ ఇది చిన్న న్యూమరేటర్ అంటే ఇదే పెద్దగా ఉండాలి అంటే ఎఫ్ అనేది పెద్దది ఈతో కంపేర్ చేసుకోండి ఎఫ్ గ్రేటర్ దాన్ దీన్ని ఇంకో విధంగా రావాలంటే ఎఫ్ గ్రేటర్ దాన్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అయితే ఇందులో మనం కంపేర్ చేసినట్లయితే ఈ ఆప్షన్ సేమ్ మనకి వచ్చింది ఇది రెండు ఒకటే కాబట్టి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఈ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ సో ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ సో దీనికి సరైన ఆప్షన్ ఆప్షన్ బి సో ఇంతే కా ఈ రోజుకైతే ఇంతే ఇంకా అదేవిధంగా మీ అందరికీ చెప్పడం మర్చిపోయా హ్యాపీ దసరా అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ దివాలి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నా మీకు ఏదైనా పేపర్ డిస్కస్ చేసుకోవాలన్నా క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ నుంచి ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి అది ఆర్ఆర్బి కావండి గేట్ కావండి నెట్ కానివ్వండి లేకపోతే సెబీ కానివ్వండి ఎస్బీఐ పిఓ కావండి బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కావచ్చు ఆర్బీఐ కావచ్చు మీకు ఏ ఎగ్జామినేషన్ ఉన్నా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ అదే వీడియో చేసేద్దాం రైట్ సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం see you guys in the next video next video la molecular club